నాలుగు గంటల్లో ఎలాంటి నొప్పి లేకుండా హెయిర్ హెయిర్ కే క్లినిక్ నమస్తే నమస్తే ఏదైనా మంచి కథ చెప్తారా పూర్వం రాజుగారికి సంతానం లేరట్టు మొదటి భార్యకి పిల్లలు కలక రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పిల్లలు పుట్టల అయితే కొంచెం నా పెద్దవాళ్ళు ఎప్పటికీ పిల్లలు పుట్టట్లేదు సరేలే చుట్టాల్లో ఎవరైనా పెంచుకుందాం అనుకున్నారు పెద్దరాణి గారి చుట్టాలబ్బాయి పద్మమిత్రుడు చిన్నరాణి గారి చుట్టాలబ్బాయి పుష్ప పుష్పమిత్రుడు ఇద్దరు మిత్రులని పిలిచారు ఆవిడికి ఎలాగైనా వాళ్ళ అబ్బాయిని చేసుకోవాలి ఈవిడికి ఎలాగైనా వీళ్ళ అబ్బాయిని దత్తత చేసుకోవాలి కజిన్స్ వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు అదేలేండి పెంచుకోవాలని కోరిక సరే ఏమనుకున్నారు ఇద్దరు అబ్బాయిలు చేరిపోయేసరికి వాళ్ళిద్దరూ వీళ్ళకి దత్త ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాజ్యం వస్తుంది ఏం పోయింది వాళ్ళది మంత్రులు అన్నారు అట్లా కాదండి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు బాగానే ఉంది ఇద్దరు బాగానే ఉన్నారు ఏదో రాజుల అబ్బాయిలే మన రాజ్యానికి సరిపడేవాడు ఎవడు తీరా తీసుకున్నాక వీడు దద్దమైతేనో అంతే అప్పుడేం చేస్తాం అందుకని కొంచెం టెస్ట్ చేద్దాం ఈ అబ్బాయిలు ఇద్దరిని ఉంచుకుందామండి కొద్ది రోజులు చూసాక డిసైడ్ చేద్దాం అన్న ఓసారి ఏమైంది ఈ పద్మమిత్రుడు అనేవాడు ఒక ఇది వేసుకుని బండి వేసుకుని అరణ్యాల్లో తిరగబోయాడు ఊరికే రాజుగారి అబ్బాయిగా అయ్యే అవకాశం ఉంది కదా ఊళ్ళో పెంపుడు కా కాబోతున్న పెంపుడు కొడుకు కాబోయే రాజు ఊళ్ళో తన పటాటా పని చూపించుకోవచ్చు అలా గొప్పగా రథం వేసుకుని బయలుదేరాడు బయలుదేరితే ఏమైంది ఈ ఊరంతా తిరిగాక ఊళ్ళంతా తిరిగేసాక అడవి వైపుకి దారి తీసాడు ఆ అడవిలో ఒక మందిపోటు దొంగల ముఠా చేయడు వాళ్ళు ఏం చేస్తారు దారి కాచి వీడిని పట్టేసుకున్నారు తోము అలా వాళ్ళే వీడి వెంట మీద నగలు బట్టలు చూసి ఇచ్చేసి అవన్నీ ఇచ్చేయమన్నారు వీడన్నాడు నేను కాబోయే రాజును తెలుసా అని పోటాడాడు పోటాడేసరికా ఓహో వీడు కాబోలు రాజుగారి కాబోయే పెంపుడు కొడుకని అక్కడి నుంచి ఏం చేశారు గట్టిగా పట్టేసుకున్నారు పట్టేసుకుని నువ్వు పదివేల రూపాయలు ఇవ్వపోతే నిన్ను చంపేస్తామని స్వహస్తాలతో ఉత్తరం రాయమని రాయించారు రాయించి ఆ రథం వేసుకొచ్చిన వాడు ఒకడున్నాడుగా రథసారధి వాడికి పంపించి వీడికి కళ్ళ గంతలు కట్టి తీసుకుపోయారు ఎక్కడికో నల్లబండ అనే చోటకి డబ్బులతో వస్తేనే పద్మమిత్రుడిని అప్పజెప్తాం అదర్వైజ్ వాడిని చంపేస్తాం అని ఉత్తరం రెండో ఉత్తరం వీళ్ళు రాసిచ్చారు వాడి చేతికి వీడి కళ్ళకు గంతలు కట్టేశారు వాడు ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలీదు లోపలికి ఎక్కడికో తీసుకుపోయారు మా నాల్ల బండ దగ్గర కొంతమంది దొంగలు కాపలా ఉన్నారు ఈ ఉత్తరం చూసుకున్నాడు రాజుగారు తెల్లబోయాడు ఇదేమిటి వీడు ఏదో రా యువరాజం చేద్దామంటే వీడి ఈ పని నెత్తి మీద తెచ్చిపెట్టాడు పదివేల వరహాలు ఊరికే వచ్చాయా కానీ పెదరాణి గారు లబో బోమని ఏడ్చి పెంచుకోకపోతే పీడా పోయిరి మా మేనల్లుడి ప్రాణాల మీదకి వస్తే మానదమ్ములంతా ఏమంటారు పుట్టింటి గడప తొక్కగలనా నేను రాజుని చెప్తే పీడా పోయి వాడి పదివేలు వాడికి ఇచ్చి ముందు వాళ్ళ పిల్లవాడిని తీసుకురండి విడిపించండి విడిపించండి అని గోల్ చేసింది గోల్ చేసేసరికి అలా సరే నేను ఏం చేశాడు ఒక నిరాయుధుడుగా ఉన్న ఒక సైనికుడి చేతికి పదివేలు ఇచ్చి ఆ నల్ల బండకు పంపారు పంపాక ఆ దొంగలు ఏం చేశారు ఆ దా దోపిడీ దొంగలు ఆ పదివేలు తీసుకుని వాడిని ఇక్కడే కూర్చొని వాడిని చెట్టు కట్టేసేసి మళ్ళీ ఎక్కడికో పోయి ఆ పద్మమిత్రుడికి కూడా తనే కళ్ళ గంతలు కట్టేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు అప్పు చెప్పలేసారా మామూలుగా ర్యాన్సం కోసం కిడ్నాప్ చేసేది అదే కదా ర్యాన్స డబ్బుల కోసం డబ్బులు తీసుకుని పోయారు ఓకే అక్కడి నుంచి పద్మమిత్రుడు ఇక వచ్చిన రాధవైకి ఇంటికి వచ్చాడు పెద్దరాణి గారు కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఆయన ఇట్ట ప్రాణాలతో వచ్చావంటే లేకపోతే లేకపోతే మీరు ఇంకో రోజు ఆలోచన చేస్తే వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు నాకేం అన్నం పెట్టలేదు నీళ్ళు ఇవ్వలేదు అంచెలు తాగితే అన్నం తింటాను గందరగోళం చేసేటు రెండో రాజకుమారుడు ఉన్నాడు కదా పద్ పుష్పమిత్రుడు వాడు అన్నాడు అదేమిటి దొంగలు ఎంతమంది ఉన్నారు నువ్వు శుభ్రంగా యుద్ధ విద్యలు వాడివే కదా ఎవరో ఒకళ్ళని గాయపరచాలన్నా గాయపరచలేదా నువ్వేం చేసావు రాజకుమారుడి అట్ట ఎట్టా దొరికిపోయేవో అన్నాడు అనేసరిగా ఇతను పోటాడి ఇతనే అన్నాడు ఈ ముందు వెళ్ళిన పద్మమిత్రుడు వాళ్ళు నా కళ్ళకు గంతలు కట్టేశారు చేతులు కాళ్ళు విరిచి కట్టేశారు నేనెట్లా చేస్తాను అంటే నేనైతేనా అన్నాడు ఏం చేస్తావు నువ్వైతే అన్నాడు ఏం చేయాలో అది చేస్తావు అంతేగాని పట్టుబడిపోయి అమ్మాయి వెళ్ళి అక్కడ కూర్చోవటం ఏమిటి పదివేలు ఇప్పించటం ఏమిటి మా నాన్న కాదు మా నమ్మ కాదు వీళ్ళు ట్రై చేయడానికి తీసుకొచ్చారు అదే అదే అనేసరికల్లా రాజుగారు నాడు ఏమిటో అక్కడ ఏమైనా చేయొచ్చు అంటామనండి ఎందుకు చేయకూడదండి నాకు ఇంకో బండి ఇవ్వండి నేను చెప్తాను కదా అన్నది అక్కడి నుంచి రెండు రోజులు ఆగి రథం వేసుకుని పుష్పమిత్రుడు బయలుదేరాడు సేమ్ అదే ఏ ప్రాంతంలో దొంగలు వీడిని పద్మమిత్రుడిని పట్టుకున్నారో అక్కడ దాకా వెళ్ళి అక్కడే తచ్చట్లాడు ఆ సంగతి ఎవరు చెప్పారు ముందు వచ్చిన రథసారథ చెప్పాడు వీడికి తెలియదు ఈ కుర్రాడికి పద్మమిత్రుడికి ఏరియాలు గీర్యాలు తెలియవు ఈ పుష్పమిత్రుడు మంచి తెలివైన వాడు అక్కడైతే ఆడుతుంటే దొంగలు పట్టేశారు పట్టేసుకుని మళ్ళీ పెడిరకాయలు విడిచి పట్టుకుని చిచ్చి వదలండి మీకు బుద్ధి లేదు రాజు కావాల్సిన పద్మమిత్రుడిని పట్టుకుని వీధా పదివేలు పెట్టి వదిలేసారా ఆ పదివేలు తీసుకుని రాజ్యం మొత్తం మీ పేరు రాయించేవాడిని నేనైతే అనేసరికాళ్ళు లాస్ట్ చేయి అదేంటండి మిమ్మల్ని పెంచుకుంటారు ఆ పెంచుకుంటారో లేదో ఎవరికి తెలుసు ఊరికే రమ్మన్నారు అదండి నేను మీకు మంచి ఐడియా చెప్తాను పైగా వాడు మిమ్మల్ని పట్టించేయబోతున్నాడు అంటే మేము ఎట పట్టిస్తాడండి మేము కళ్ళకు గంతలు కట్టాం కదా గంతలు కట్టడం ఏంటి కళ్ళకు గంతలు ఏం లేదు సారథి నన్ను ఇక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాయి అన్నాడు సారథికి తెలిసిపోయింది దీని ప్లాన్ ఏంటి అని బట్ చక్కగా వెళ్ళిపోయాడు దారంతా గుర్తుపెట్టుకుని ఇతనన్నాడు మీ తెలుగు తక్కువ వాళ్ళు మీరు కళ్ళకు గంతలు కట్టారు పద్మమిత్రుడికి వాడు ఎన్ని మలుపులు తిరిగారు ఎన్ని అడుగులు వేసాక కుడివైపుకి తిరిగారు ఎన్ని వేశాక ఎడం వైపుకి తిరిగారు అన్నీ గుర్తుపెట్టుకుని కాగితం మీద రాసి ఇచ్చేసాడు రాజుగారికి ఇంకేముంది సాయంత్రం అయ్యేసరగా మొత్తం సైన్యం అంతా మీ మీద పడిపోతుంది మీరు సంపాదించుకుందంతా మూటలు కట్టేయండి అదంటే నేను మీకు ఇంకో ప్లేస్ చూపిస్తాను అన్నాడు దొంగలు నమ్మేశారు నమ్మేసి మీ లోపలి తీసుకుపోయాను నమ్మకంగా చెప్పాడు మరి బాగా చెప్పాడు కదా రాజు కావాల్సిన వాడిని పట్టుకుని పదివేలు తీసుకోవటం ఏంటి పది లక్షలైనా వచ్చేది మాటే చాలు అదే చాలు లోపలికి వెళ్ళారు వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఆయుధాలు గీతాలు వదిలిపెట్టేసి తమ సంపాదించుకునేది ఎందుకంటే వాడు తమ స్థావరం చూసేశాడు ఇందాక ముందు వచ్చిన వాడు అవునవును లోపలికి వెళ్ళాక గంతలు ఊడ తీసాం కదా లోపల ఏమేమి ఉన్నాయో వాడు అవన్నీ చూసాడు ఇప్పుడు మొత్తం ఖాళీ ఆ అందుకని గబగబ అన్ని మూటలు కట్టుకుని ఆయుధాలు కూడా మూట కట్టుకుని అన్ని నెత్తి మీద పెట్టుకుని నడవటం మొదలు పెట్టారు ఈ సారథి ఇక్కడ నుంచి చూసేళ్ళాడుగా వాడు కరెక్ట్ గా ఆ దారి దగ్గర కాయించేసాడు సైన్యాన్ని తెచ్చి వీళ్ళు గుహలు అవన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చి నుంచి వెళ్ళాలి బయటికి ఆ వెళ్ళి వచ్చేసరికి ఏముంది మొత్తం సైన్యాన్ని చుట్టేస్తాయి చుట్టేయటం పైగా ఏమిటి వాళ్ళ దగ్గర కత్తులు పెట్టి పోరాడటానికి కూడా లేదు కత్తులు కూడా మూటకట్టి నెత్తి మీద పెట్టుకున్నారు కత్తి ఎప్పుడు ఉపయోగపడుతుంది బొడ్లో చాకు చేతిలో ఉంటే అవును నడువుకి కరవాలంటే లాగుతాడు మూటకట్టి పైనే అది తీసుకునే లోపల కాసేస్తారు మిగిలిన అక్కడి నుంచి దొరికిపోయారు ఇప్పటిదాకా వాళ్ళు సంపాదించిన సొత్తంతా అంతా రాజుగారు మూడు రోజుల క్రితం పంపించిన పదివేల రూపాయలతో సహా మొత్తం తీసుకొచ్చారు మొత్తం దొరికేసింది ఈ వచ్చిన సైన్యాధికారి వాళ్ళు ఏం చేశారు మొత్తం డబులని నిజమేసి ఈ దొంగల్ని పెడరికలు విరిచి కట్టేశారు తీసిపోయి జైలు ఓ ఈ అడవికి కొంత దగ్గరలో ఉండటం వల్ల ఇది జరుగుతున్న సందడికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా వచ్చేసారు వచ్చేసేసి ఈ దొంగల పేర్లు కూడా ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అబ్బాయిని పట్టేశారు కుటుంబాలతో సహా మొత్తం పట్టేసి జైల్లో పారేశారు పుష్పమిత్రుని ఇంటికొచ్చేశాడు రాజుగారు ఉన్నాడు వీడు తెలివైన వాడు ఈ రాజ్యాన్ని కాపాడగలడు ఒక్క దెబ్బలో మొత్తం దొంగలందరినీ ఇప్పటికి రెండేళ్లుగా బాధిస్తున్నారు రాజ్యాన్ని వాళ్ళు కుటుంబాలతో సహా పట్టించేసాడు వీడు కదా రాజు అవ్వాల్సింది అని చెప్పి పుష్పమిత్రుని రాజు చేశారు పద్మమిత్రుని పదివేలు బహుమానం చేసి పట్టాభిషేకం అయ్యేదాకా ఉంచుకొని పంపించేశారు ఎవడు కావాలి రాజు తెలివిగలవాడు కదా తెలుగు అధికారం ఉండాలి అంతేగాని వాడికి అర్హత ఉందని కాదు అర్హత ఎట్లా వస్తుంది ఇలా సంపాదించుకోవాలి వాడు రాజుగారి పెద్ద అబ్బాయి అయినా ఆఖర అబ్బాయి అయినా లాభం లేదు ఎట్లు తెలివి ఉండాలి రాజ్యాన్ని కాపాడాలి ప్రజలకి మేలు చేయగలగాలి ఏదైనా అంతే వాళ్ళ గురించి ఆలోచించిన వాడికే పదవిస్తే మంచిది ఇలాగ అబ్బాయి అబ్బాయినేమో పటం కట్టి ఈ అబ్బాయినేమో పంపించాలి కదా కంచికి మనం ఇంటికి నమస్తే నమస్తే జా